నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అన్నదాతలకు కష్టం రానియకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం బాలాపూర్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న రైతును రాజుగా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ ప్రతిపక్ష నాయకుల తీరుపై ధ్వజం అత్యవసర విధుల సిబ్బంది సేవలకు సర్వత్రా వెల్లువెత్తుతున్న అభినందనలు పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానాలు వారి సేవలు అనిర్వచనీయమని ప్రశంసించిన ఎమ్మెల్యే జోగురామన్న లాక్డౌన్ ప్రభావితులకు అండగా నిలుస్తున్న ఉపాధ్యాయ సంఘాలు పేదలకు సాగుతున్న నిత్యవసర సరుకుల పంపిణీ ప్రతిమా మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో గ్రామస్తులకు మాస్కుల అందజేత అన్నదాతల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కొందరు రాజకీయ నాయకులు మాత్రం తమ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు జైనత్ మండలంలోని బాలాపూర్ గ్రామంలో మంగళవారం శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రతిపక్ష నాయకుల తీరును ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు అన్నదాతల సమస్యలను దూరం చేస్తూ కష్టకాలంలో సైతం ప్రభుత్వం పంట కొనుగోలు జరుపుతోందని కొందరు నాయకులు మాత్రం తమ రాజకీయ లబ్ధి కోసం అనవసర విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు జైనత్ మండలంలోని సావాపూర్ గ్రామంలో మంగళవారం శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు అనంతరం బాలాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గోవర్ధన్ వైస్ ఎంపీపీ విజయ్ కుమార్ బాలాపూర్ సర్పంచ్ వినోద్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లింగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి సీఈఓ గంగన్న తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా తూకం యంత్రాల వద్ద పూజలు చేసి పంట విక్రయించడానికి వచ్చిన తొలి రైతును శాలువాతో సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని పునరుద్ఘాటించారు రైతుల వద్ద నుంచి భారీ మొత్తంలో పంట కొనుగోలు చేసినప్పుడు నగదు జమ చేయడంలో కొంత సమయం పడడం సహజమేనని దాన్ని సాకుగా చూపి కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు పంట కొనుగోళ్లకు సంబంధించిన నగదు ప్రభుత్వం త్వరలోనే జమ చేయనుందన్న విషయం తెలుసుకొని ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందిస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కరోనా వంటి కష్టకాలంలో సైతం ప్రభుత్వం పంట కొనుగోళ్లను జరుపుతూ రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తోందని ప్రస్తుతం రైతులంతా ప్రభుత్వ విధానాలతో ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు శనగ పంటకు సంబంధించిన నగదును సైతం సకాలంలో బ్యాంకు ఖాతాల్లో వేస్తామని అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు ఇప్పుడే చెప్తున్నాం రైతుకు ఒక్క గింజ మిగలకుండా ఎవ్వరు భయాందోళనకు గురి కావద్దని చెప్పినాం మరిప్పటికే మొత్తం మన రాష్ట్ర మొత్తం మీద ఎట్లా కొనసాగుతూ ఉందో అక్కడ వరి కొంటా ఉన్నాం మక్కలు కొంటా ఉన్నాం అట్లనే జొన్నలు కొంటా ఉన్నాం ఈరోజు శనగలు కూడా తీసుకుంటున్నాం పత్తి కూడా మొన్ననే మిగిలినటువంటి రైతుల దగ్గర పత్తి కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం అంటే రైతులందరికీ మనం ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రెండు చేతులెత్తి దండం పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా అది కేసీఆర్ పుణ్యంతో ఇలా రైతులు కాలరెత్తుకొని తిరుగుతూ ఉన్నారు మా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మాకు ఏ పంట పండించినా ఇలా ఒకవేళ ప్రైవేట్ వ్యాపారస్తులు మద్ద ధర కంటే తక్కువ కొంటే మాత్రం ఇలా మా కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థలతో మేము పండించిన పంటను ప్రతి గింజను కూడా కొనటానికి సిద్ధంగా అని చెప్పి అలా రైతులకు పూర్తిగా విశ్వాసం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అది కేసీఆర్ గారు అని చెప్పి ప్రజల ఆరోగ్య సంరక్షణకు నిరంతర కృషి చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి అండగా ఉంటామని డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా కార్యకర్తలకు విజయ డైరీ తరపున మాస్కులను అందజేశారు కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా విశేష కృషి చేస్తున్న ఆరోగ్య సిబ్బందికి అండగా ఉంటామని డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం విజయ డైరీ తరపున ఆశా కార్యకర్తలకు మాస్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జైనత్ పిఎస్సిఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి
వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు మాస్కులను అందించి వారి సేవలను కొనియాడారు. ఈ మేరకు డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు దేశవ్యాప్త లాక్డౌన్ అమలులో ఉందని, ఈ సమయంలో ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అత్యవసర విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డైరీ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు, మజ్జిగను పంపిణీ చేశామని, ఇక ముందు సైతం వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఏ విధమే ప్రపంచం అడుగుపెట్టిందో ఎదుగుతున్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న మా అందరం మళ్ళా వెనకపోయే పరిస్థితికి రావడం జరిగింది. అయినా ముందు ఆరోగ్యం, ప్రాణంతో మనం అంత ఉంటే ఏదన్నా భవిష్యత్తులో చేసుకోవచ్చనే ఉద్దేశంతో మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర కుమార్ మోదీ గారు కానీ మరి మన దేశంలో పటిష్టంగా ఈ లాక్డౌన్ని కరోనా కంట్రోల్ చేసుకో చాలా గట్టిగా నిర్ణయాలతోని మొండిగా ప్రవర్తించి మన దేశంలో చాలా మటుకు ప్రపంచ నిర్ణయాలతో పోల్చుకుంటే చాలా మటుకు మన దేశంలో తక్కువ సంఖ్యలోనే అయినా ఇంకా తగ్గాల. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వాలకు సహకరిస్తూ ప్రతి మనిషి కూడా దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనల ప్రకారం ఈ మాస్కులు కానీ షార్టర్స్ కానీ శుభ్రత అనే కానీ ప్రతిదీ కూడా మనం చేయాల్సిన పరిస్థితి. మా తోరి విజయవాడ తరఫున కూడా ఈ జిల్లావాసిగా మన ఆదిలాబాద్ జిల్లాలో, పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో ఈ లాక్డౌన్, ఈ కరోనా మహమ్మారి సందర్భంగా మాత్ర ఉడతాభక్తిగా కొన్ని కార్యక్రమాలను సొంత జిల్లా కాబట్టి చేయడం జరిగింది. గతంలో ఇంకా ముందు కూడా ఏదైనా చేయాలనే ఆలోచనతో భావంతో ఉన్నాం. లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్న నగదు విత్డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఒక ప్రకటనలో సూచించారు. బ్యాంకుల నుండి నగదు డ్రా చేయడానికి గుర్తింపు పొందిన బ్యాంకు కరెస్పాండెంట్లు కామన్ సర్వీస్ పర్సనల్ ద్వారా మాత్రమే నగదు తీసుకోవాలని పేర్కొన్నారు. కరోనా వంటి కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. మంగళవారం పీఆర్టీయూ టీఎస్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా వారిని ఘనంగా సన్మానించి సరుకులను అందజేశారు. కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించడమే ఉత్తమమైన మార్గమని, వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కరోనా నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్ఏ రాజన్న, మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, డీసీసీబీ చైర్మన్ నామ్దేవ్ కాంబ్లే, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, యూనియన్ జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణకుమార్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కూరగాయలు, పండ్లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. పంపిణీ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ సరుకులను అందజేశారు. సాధ్యమైనంత వరకు మనం కూడా కోవిడ్-19 నిర్మూలనకు ఏవైతే ఉద్దేశంతో పండ్లు, కూరగాయలు, శానిటేషన్ సోప్స్ ప్రతి ఒక్కరికి 100 మంది ఒక్క పారిశుద్ధ్య కార్మికులకి తమ వంతుగా ఒక షాల్ మరియు Hello
ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఇళ్లలో సురక్షితంగా ఉన్న వారికి వ్యాధి దరిచేరనీయకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను తెగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ సైతం అనేక మార్లు వీరి సేవలను ప్రశంసించారని కార్మికుల సేవలకు శిరస్సు వంచి నమస్కారాలు చేశారు. కృతజ్ఞతా భావంతో వారికి గౌరవం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే పారిశుద్ధ్య కార్మికులకు హ్యాండ్ గ్లౌజ్, షూస్, శానిటైజర్లు అందించామని అవి అందని వారికి సైతం త్వరలోనే ఇస్తామని వెల్లడించారు. కరోనా ప్రభావంతో అమెరికా వంటి ధనిక దేశం అతలాకుతలం అవుతోందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ విధిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇది ఒక భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో కదలాబాద్నే కాదు, సుమారుగా ప్రపంచమంతా కూడా ఒక చిన్న వైరస్ అంటే చిన్నగా సూక్ష్మాతి సూక్ష్మం అంటే ఒక పెన్ను ఒక సూది మునపైన కూడా కొన్ని లక్షల ఈ రోగం తేవటానికి ఏదైతే పనిచేస్తున్నాయో ఆ వ్యాధి సంబంధించి క్రిములు ఒక సూది మునపైన కూడా కొన్ని లక్షలు కూసుంటాయి. ఒక సూది మునపైన మరి లక్షలు కూసుండేటటువంటి చిన్న చిన్న ఆ జీవి ఇలా ఇంత పెద్ద మనుషుల్ని ఇంత పెద్ద ప్రపంచాన్ని పరేషాన్ చేస్తుంది. కాబట్టి ఒకటే ఒక మందు ముక్కుకు బట్ట కట్టుకోవడం, మోతికి బట్ట కట్టుకోవడం, చేతులు కడుక్కోవడం, ఇప్పుడు మేము శానిటైజర్ వాడుతున్నాం, మీకు సబ్బులు ఇస్తున్నాం, మీకు కూడా శానిటైజర్స్ ఇచ్చినాం, హ్యాండ్ గ్లౌస్ ఇచ్చినాం, మీకు మంచి మురికి నీళ్ళలో పనిచేస్తారని చెప్పి షూలు సాక్స్ ఇచ్చినాం. ఇంకా కొందరికి వచ్చినవి రాలేదో నాకు తెలియదు, కానీ మరి మీ రాజు సార్ అయితే అందరికి ఇచ్చినని చెప్పింది. ఇదే వాళ్ళు ఉంటే దయచేసి మీరు కూడా ఒక ధర నాకు చెప్తే నేను కూడా ఇష్టం తెప్పించుకుంటా, నేను కూడా మీ ఇద్దరు మాట్లాడతా ఫోన్లో. ఖచ్చితంగా అందరికీ ఏమేమి ఇవ్వాలో మున్సిపాలిటీ చెప్పినా మరి రాకపోతే తప్పకుండా మీరు చెప్పకపోయినా నేను తెలుసుకొని అందరికీ ఇంకా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పినాం. అట్లనే మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేసీఆర్ గారు అయితే ఎప్పుడు మాట్లాడినా పారిశుద్ధ్య కార్మికులకు నేను తల వంచి రెండు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నారు. నేను కూడా మీ అందరికీ శిరస్సు వంచి రెండు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం. లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి పలు ఉపాధ్యాయ సంఘాలు ముందుకు వస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులకు సరుకులను అందించగా టీయుటీఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులను అందజేశారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి పలు ఉపాధ్యాయ సంఘాలు అండగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 200 మంది 4వ తరగతి ఉద్యోగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పట్టణంలోని కాన్వెంట్ హైస్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగినేని పవన్ రావు, ఆదినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులకు సహాయంగా సరుకులను అందించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో మరింత మంది కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఇప్పటికే సంఘం ఆధ్వర్యంలో వలస కూలీలకు సరుకులను అందించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో సైతం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కరోనా నియంత్రణకు పాటుపడాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఎంతో ఉదార స్వభావంతో కోవిడ్ వ్యాధి విస్తరణ వ్యాప్తి నివారణలో చర్యల భాగంగా గత 4 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వలస కూలీలు అయితేంది, అందులో అవుతుంది ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అయితేంది, కొంచెం పూట గడవడం కష్టంగా ఉంది. కాబట్టి ఎంతో ఉదార స్వభావంతో వీరందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఫోర్త్ క్లాస్ అండ్ అంతకన్నా కింది స్థాయి ఉద్యోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అన్నది ఎంతో అభినందనీయం.
ఇదే స్ఫూర్తి మిగతా టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ప్రైవేట్ స్కూల్ పాఠశాల యజమానులు కానీ వ్యక్తిగతంగా సమాజ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ముందుకొచ్చి కూడా మిగతా ఎవరైతే నీడీ పీపుల్కు హెల్ప్ చేయాల్సిందిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పక్షాన ప్రత్యేకంగా కోరడమైనది. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి ఆదినాథ్ మాట్లాడుతూ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా వలస కూలీలకు తమ వంతు సహాయాన్ని ఆశించారు. దాంట్లో భాగంగా మా దేవేందర్ గారి యొక్క సహకారంతో వలస కూలీలకే కాదు మన దగ్గర పనిచేస్తున్నటువంటి ఫోర్త్ క్లాస్ వాళ్ళకు కూడా మనం ఇద్దామంటని చెప్పేసి అన్నారు. వారే ముందుకొచ్చి వారు ఒక 40,000 తమ వంతుగా ఇచ్చారు. దాని ద్వారా మేమందరం కూడా ఏంటంటే ఈ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న. మరోవైపు టీయూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యానగర్లో గుర్తించిన నిరుపేదలకు సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ కళాల శ్రీనివాస్, టీయూటీఎఫ్ జిల్లా నాయకులు వినోద్ రెడ్డి, శ్రీకాంత్, వెంకట్రామిరెడ్డి, దేవన్న, వార్డు ప్రత్యేక అధికారి సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులను అందించి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం డీఈఓ రవీందర్ రెడ్డి యూనియన్ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. మిషన్ భగీరథ పనుల్లో అలసత్వం వహించకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తాంసీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలో మిషన్ భగీరథ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన మిషన్ భగీరథ పనుల్లో వేగం పెంచాలని, వేసవి నేపథ్యంలో నీటి కొరత రాకుండా చూడాలని జెడ్పీటీసీ తాటిపల్లి రాజు అధికారులకు సూచించారు. మంగళవారం తాంసీ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భూమయ్య, తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చంద్రశేఖర్, ఏఈ మహేష్లతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ తాటిపల్లి రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న పైప్లైన్ లీకేజీలు, పైప్లైన్ నిర్మాణ పనులు, ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి మంచినీరు అందించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేస్తూ ప్రజల ఇక్కట్లను దూరం చేయాలని పేర్కొన్నారు. వేసవి కాలంలో మంచినీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ మరియు మిషన్ భగీరథ వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మీటింగ్లో ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, జైలు సర్పంచులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 12 నెలల మనకు ఏప్రిల్ మే 2 నెలలు నీళ్ళది ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఆ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి మరి ఆఫీసర్లతోని ఈరోజు రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి మిషన్ భగీరథ నీళ్లు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు తాగునీటి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమం, అది తాంసీ మండలంలో దాదాపు కొన్ని గ్రామాలల్లో ఇన్కంప్లీట్గా ఉన్నాయి. మరి దాని గురించి కూడా ఈరోజు అడగడం జరిగింది. మరి ఇంకొక 15 రోజులలో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జేఏ గారు చెప్పడం జరుగుతున్నది. మరి ఒకటే ఆఫీసర్లకు ఒకటే విన్నవించడం ఏంటంటే ప్రతిసారి మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాడు, మిషన్ భగీరథ గురించి మాట్లాడాడు, మరి ప్రతిసారి అడిగినప్పల్లా 4 రోజుల్లో 15 రోజులు అని చెప్పి గత 6 నెలల నుంచి కూడా అదే చెప్పడం జరుగుతున్నది. అంటే మేమే కాదు మా రాష్ట్ర మంత్రులు కూడా రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇదే 15 రోజులు టైం చెప్పడం జరుగుతున్నది. తప్పకుండా ఏదైతే కాంట్రాక్టు నిర్లక్ష్యం చేసినట్టు అయితే ఆ కాంట్రాక్టర్ని మరి బ్లాక్ లిస్ట్లో పెట్టడం కానీ, లేకపోతే ఈ డిపార్ట్మెంటు
మరి ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని ఈ పనిని కంప్లీట్ చేస్తే కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రజలకు కోటి మాస్కులు అందించడానికి కరీంనగర్‌కు చెందిన ప్రతిమ మెడికల్ కళాశాల వారు ముందుకు రాగా జిల్లాలోని జైనత్ బేలా మండలాల్లో మంగళవారం పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరై కళాశాల ప్రతినిధులను అభినందించి కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సామాజిక దూరం పాటించడం, నిత్యం పరిశుభ్రంగా ఉండడం వంటి జాగ్రత్తలు వహిస్తే కరోనా దరిచేరే అవకాశం ఉండదని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. మంగళవారం జైనత్ బేలా మండలాల్లోని పలు గ్రామాల్లో కరీంనగర్‌కు చెందిన ప్రతిమ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని కాలేజ్ ప్రతినిధులను అభినందించారు. ముందుగా జైనత్ మండలంలోని తరోడాబి నిరాల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి ఉపాధి కూలీలకు మాస్కులను అందించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో సైతం కూలీలకు మాస్కులను పంపిణీ చేసి కరోనాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, సర్పంచ్ దేవన్న, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ప్రతిమ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, సతీష్ పవర్, బాల్చందర్, ప్రమోద్ రెడ్డి కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కరోనా వైరస్కు మందు లేదని, జాగ్రత్తలు పాటించడమే అత్యుత్తమమైన మార్గమని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రజలకు కోటి మాస్కుల పంపిణీకి ముందుకు వచ్చిన ప్రతిమ మెడికల్ కళాశాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజటి కార్యక్రమం మరి ఏదైతే ప్రతిమ మెడికల్ కాలేజీ కరీంనగర్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి మన దగ్గరికి వాళ్ళు మాస్కులు తీసుకొని ఆదిలాబాద్లో 115 గ్రామ పంచాయతీలో 15,000 మనం అడిగిన వెంటనే వాళ్ళ యజమాన్యం ఒప్పుకొని మరి అయితే ప్రతిమ మెడికల్ కాలేజ్ కరీంనగర్ వాళ్ళ సౌజన్యంతో మరి ఈరోజు వేలా హెడ్ క్వార్టర్లో 700 మందికి మాస్కులు పంపించడానికి మరి మన ఇన్స్టిట్యూషన్ చెప్పినటువంటి సోదరులు, ఎందుకంటే ఈ కరోనా వైరస్, ఈ కరోనా రోగం, ఈ కరోనా బీమారి మందు లేని రోగం, దానికి మందు ఒకటే మనం రోజు చెప్తా ఉన్నాం, జాగ్రత్తలు పాటిద్దామని చెప్పి ఈ పాంప్లెట్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. మన ఇంటి పక్క కానీ మన వాడకట్లో కానీ మరి పరిశుభ్రంగా ఉండాలా, మన పరిసర ప్రాంతాలు మనం ఎక్కడైతే మన ఇండ్లు ఉన్నాయో ఆ ఇంట్ల దగ్గర అందరూ కూడా మంచి పరిశుభ్రంగా రోజు మనం ఇంత తిల్లు నూడ్చుకుంటామో అట్లనే మన రోడ్లు కూడా మన సర్పంచ్ గారు మరి ఇలా మన ప్రభుత్వం రోడ్లన్నీ కూడా సఫాయించే కార్యక్రమం. పుట్టినరోజుల వంటి ప్రత్యేక సందర్భాల్లో పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆదిలాబాద్ డిపిఆర్ఓ భీమ్ కుమార్ తన మనవరాలి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం 100 నిరుపేదలకు అన్నదానం చేసి ఉదారతను చాటారు. కరోనా నేపథ్యంలో ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టినరోజులు, పెళ్లి రోజులను నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. కొందరు ప్రత్యేక రోజుల్లో పేదలకు ఆసరాగా నిలవాలన్న ఉద్దేశంతో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ డిపిఆర్ఓ భీమ్ కుమార్ తన మనవరాలు ప్రగ్విజ, హరి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అన్నదానం చేసి ఉదారతను చాటారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి హాజరై సేవా కార్యక్రమ నిర్వహణపై ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 100 నిరుపేదలకు అన్నదానం చేసి వారి ఆకలి తీర్చారు.
సరే ఈ మేరకు డిపిఆర్ఓ భీమ్ కుమార్ మాట్లాడుతూ విదేశాల్లో ఉంటున్న తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. పేదలకు తోచిన విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో అన్నదానం చేసినట్లు వివరించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 100 మంది నిరుపేద అనాథలకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు లండన్లో ఉంటున్నారు. ఆ అమ్మాయి బర్త్డే ఇక్కడ యాక్చువల్గా చేయాల్సి ఉండే, కానీ ఈ కరోనా వైరస్ ప్రభావం వల్ల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ కోరిక మేరకు, బంధువుల కోరిక మేరకు మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పేదవాళ్ళ కోసం కనీసం అన్నం అంటే పేద కడుపు నింపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా ప్రభావంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్న నిరుపేదలను ఆదుకోవడానికి మానవతావాదులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. జిల్లాలో పట్టణ పల్లె అనే తేడా లేకుండా విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు. లాక్డౌన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు పలువురు అండగా నిలుస్తున్నారు. సేవా దృక్పథంతో పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. అందులో భాగంగానే బేలా మండలంలోని మారుమూల గ్రామాలైన భవానీగూడ, మారుతీగూడ, పూసంగూడ, చాంద్పల్లి, సదల్పూర్, మన్యార్పూర్లలో ఉన్న 700 నిరుపేద కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, శివకుమార్, నాయకులు సతీష్ పవార్, తేజ్ రావు, రాహుల్ రెడ్డి, షేక్ మోయిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతల ఔదార్యాన్ని పలువురు ప్రశంసించగా, లాక్డౌన్ ముగిసే వరకు పేదలకు అండగా సేవా కార్యక్రమాలు చేపడతామని అనిల్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్లో దివ్యాంగులైన సునీల్, అనిల్ అనే ఇద్దరు సోదరులకు డైనమిక్ యూత్ సభ్యులు అండగా నిలిచారు. లాక్డౌన్ సమయంలో వారి దయనీయ స్థితిని గమనించి నిత్యావసర సరుకులతో పాటు 1,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డైనమిక్ యూత్ అధ్యక్షులు పద్మావార్ రాకేష్, సభ్యులు నరేష్ యాదవ్, సందీప్, సాగర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. అటు బేలా మండలం సైద్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దేవాపూర్ గ్రామంలో జిల్లా స్వేరోస్, డాక్టర్ రవికిరణ్స్ సాయి వైకుంఠ ట్రస్టుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యంతో పాటు పాదరక్షలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న, పలువురు ట్రస్ట్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ నివారణ చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను తలమడుగు మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించగా మండల ఎస్ఐ దివ్యభారతి, డాక్టర్ అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న సిబ్బంది కృషిని నాయకులు అభినందించారు.
అటు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త సందీప్ గౌడ్ పేదలకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు మూగజీవాల ఆకలి తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం సైతం అన్నదానం చేసి ఉదారతను చాటారు. కార్యక్రమంలో సాయి కిరణ్ గౌడ్, అమిత్ రావ్, దినేష్, ఆక్టోపస్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత మంగళవారం ఒకరోజు దీక్ష చేపట్టారు. జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో దీక్ష నిర్వహించి అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గండ్ర సుజాత మాట్లాడుతూ రైతుల నుండి కొనుగోలు చేసిన పంటలకు వెంటనే డబ్బులు చెల్లించాలని, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేలా ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. మనం రోజు చూస్తున్నాం వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా రైతుల దగ్గర పండించినటువంటి పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పేసి, కానీ వాస్తవ పరిస్థితులు ఈరోజు రైతుల దగ్గరికి వెళ్తే ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతంలో పత్తిని పండించే రైతులు ఎక్కువ. ఇప్పటి వరకు కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత రైతులు పత్తి నమ్ముకోక ప్రతి ఇంట్లో కూడా పత్తి నిల్వ ఉండడం జరిగింది. రైతు పరిస్థితి నిల్వ ఉంచుకోవడానికి స్థలం లేక ఒక పక్క, పండించిన పంటని అమ్ముకోలేక ఇంకొక పక్క, పండిన పంటల్ని అమ్ముకుంటే డబ్బులు రాక ఇంకో పక్క అల్లాడిపోతున్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ 202వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నేతలు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రపంచం దృష్టికి కార్ల్ మార్క్స్ తీసుకొచ్చారని, ప్రపంచ కార్మికులను ఏకం చేసి పోరాటాలను ప్రారంభించిన ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు దర్శనాల మల్లేష్ పేర్కొన్నారు. కార్ల్ మార్క్స్ 202వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం పట్టణంలోని సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పూసం సచిన్, కిరణ్, ఆశన్న, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ కార్మిక వర్గం ప్రాముఖ్యతను కార్ల్ మార్క్స్ ప్రపంచానికి తెలియచెప్పారని అన్నారు. సమస్యల పరిష్కారానికై కార్మిక లోకం అంతా ఒక్కటై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులారా, ఏకం కండి, పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నటువంటి ఒక గొప్ప నినాదం ఇచ్చి ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్నటువంటి దోపిడీ యొక్క పద్ధతులు, కార్మిక వర్గం యొక్క ఇబ్బందులను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి పెట్టుబడిదారీ వ్యవస్థలో అసమానతలు సహజం. పెట్టుబడిదారీ వ్యవస్థలో కొంతమంది దగ్గర మాత్రమే సంపదన పోగుబడుతుంది, ఎక్కువ మంది నిరాశ్రయులు అవుతారు, పేదవాళ్ళు అవుతారు, కార్మికులుగా బతుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి భవిష్యత్తులో పెట్టుబడిదారి వ్యవస్థ కూడా పతనం కాక తప్పదు. పెట్టుబడిదారి వ్యవస్థ తన గోతిని తను తవ్వుకుంటుంది. ప్రపంచంలో కార్మిక వర్గమే అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అదే సోషలిజం, అదే కమ్యూనిజం అజేయం, సోషలిజం అజేయం అని చెప్పినటువంటి కార్ల్ మార్క్స్ గారి యొక్క 202వ జయంతిని ఈ రోజున జరుపుకుంటా ఉన్నాము. బేలా మండల కేంద్రంలోని 4వ వార్డు నెంబర్ కాలనీలో ఉన్న డంపింగ్ యార్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం స్థానికంగా నిరసన తెలిపి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. డంపింగ్ యార్డులో ప్లాస్టిక్, చెత్త, చెదారం కాల్చడం వల్ల చుట్టుపక్కల కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని బేలా మండల కేంద్రంలోని 4వ వార్డు నెంబర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డంపింగ్ యార్డు వద్ద నిరసన తెలిపి తమ సమస్యలను వెలిబుచ్చారు.
డంపింగ్ యార్డు పక్కనే ఇల్లు ఉన్నాయని, అక్కడ చెత్తను కాలుస్తుండడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్చినప్పుడు వచ్చే పొగతో శ్వాస తీసుకోవడానికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డును వెంటనే ఇక్కడి నుంచి తరలించి తమ సమస్యను దూరం చేయాలని కోరారు. చార్ నంబర్ వార్డ్ మదే ఇత కచరత ఖడ్డా ఖోద్లాయ్ త్యాసటి నాకా త్యా ఖడ్డా మదే ఇస్తో లావలేన పూర్ణ ధువా ఆమ్చా ఘరా ఘరా మదే దసతాయ్ త్యాసటి పూర్ణ ఆమ్తా మహిళా ఆయన బోల బొమ్లత ఆయ మాజా నావన ఆమీ సర్పంచ జవల్ కాయీ లోక ఆమ్చే దావున్ తేలే సాంగిత్లే వినంతీ కేలే परंतु हो म्हणून आतापर्यंत आडत आले आणि आता जास्त झाल्यामुळे आम्हाला थोडे खूप परेशानी होत आहे. तुम्ही येऊन एक वेळा इथं पाहून नजर टाकून आमची समस्या दूर करावी ही माझी नम्र विनंती आहे आणि इथून पूर्ण इथून काढूनच टाका. वार्ताला मुगिंच्या मुंदू हेडलाईन्स मरोसारी. అన్నదాతలకు కష్టం రానియకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. బాలాపూర్ గ్రామంలో శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న రైతును రాజుగా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. ప్రతిపక్ష నాయకుల తీరుపై ధ్వజం. అత్యవసర విధుల సిబ్బంది సేవలకు సర్వత్రా వెల్లువెత్తుతున్న అభినందనలు. పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానాలు. వారి సేవలు అనిర్వచనీయమని ప్రశంసించిన ఎమ్మెల్యే జోగురామన్న లాక్డౌన్ ప్రభావితులకు అండగా నిలుస్తున్న ఉపాధ్యాయ సంఘాలు. పేదలకు సాగుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ. ప్రతిమా మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో గ్రామస్తులకు మాస్కుల అందచేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.